వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఆలయ ఈవో రమాదేవికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి మాట్లాడుతూ వేలాదిగా భక్తులు విచ్చేసే రాజన్న ఆలయంలో భక్తులకు సౌకర్యాల విషయంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, క్యూలైన్లతో పాటు గోశాల తదితర ప్రాంతాలలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, వెంటనే వాటిపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రంలో కోరినట్లు వివరించారు. వేములవాడ రాజన్న ఆలయానికి దర్శన నిమిత్తం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వేములవాడ ఆలయ ఈవోకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి మాట్లాడుతూ క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అన్నదాన కార్యక్రమాలతో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వవలసిన అవసరం ఉందని, అంతేకాకుండా ఎక్కడ కూడా మంచినీటి సౌకర్యం కల్పించిన దాఖలాలు కూడా లేవని అన్నారు. వేసవి కాలం తీవ్రతను తట్టుకోవడానికి వారికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అంతేకాకుండా గతంలో నిర్వహించిన 25 రూపాయల నాణ్యత గల భోజన క్యాంటీన్ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించాలని, దీంతో పాటు ధర్మగుండంలో నీటిని శుభ్రపరిచి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. వీటితో పాటు ఆలయంలోనికి ప్రత్యేకంగా నిలిచిన కోడెలకు ప్రత్యేక సంరక్షణ చేపట్టాలని వారు ఈ సందర్భంగా వినతి పత్రంలో కోరినట్లు వివరించారు. కార్యక్రమంలో చిలుక రమేష్, పాత సత్యలక్ష్మి, కూరగాయల కుమరయ్య తదితరులు హాజరయ్యారు. ఇంతకుముందు 25 రూపాయలకు క్యాంటీన్ ఉండే పేద భక్తులు, రాజన్న భక్తులు వాళ్ళ క్యాంటీన్లో ప్రతి ఒక్కరు భోజనాలు చేస్తుండే. ఈ 2 సంవత్సరాలు కరోనా చేయబట్టి అది ఆగిపోయింది కాబట్టి తప్పకుండా అది పునర్జంగా మళ్ళీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. దీనికి అన్నిటికీ సానుకూలంగా పెద్దలు ఈవో గారు మంచి స్పందనతోని తప్పకుండా పేదల కోసం, పేద యాత్రికుల కోసం తప్పకుండా చేద్దామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీదనే మాట్లాడడం జరిగిందని కూడా మనం చెప్పాలి.